తిరుమల ఘాట్ రోడ్ లో మళ్ళీ ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్ 13వ మలుపు వద్ద టెంపో వాహనం రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుమల ఘాట్ రోడ్ వద్దలో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్ 13వ మలుపు వద్ద టెంపో వాహనం రైలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందినటువంటి 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ భక్తులను తిరుపతిలోని రియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని మనం దృశ్యంలో చూస్తున్నాము. టెంపో వాహనం రైలింగ్ కి ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఇక ప్రమాదానికి గల కారణాలేంటి, డ్రైవర్ అతివేగమై కారణమా లేదంటే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రమాదానికి గల కారణాలేంటి? అరుణ, ఈ ప్రమాదానికి కారణమైతే బ్రేక్ ఫెయిల్ అని చెప్తున్నారు. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్ లోని 13వ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. వాహనం ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ కావడంతో 13వ టర్నింగ్ వద్ద రైలింగ్ నుండి కొన్ని ఆగిపోయింది. అయితే అందులో తమిళనాడు వాసులు ఉన్నారు, వాళ్ళందరికీ అందులో 5 మందికి రక్త గాయాలయ్యాయి. కుటా ఉన్న వాళ్ళందరినీ కూడా అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని రుయాసుపత్రికి తరలించడం జరిగింది. ఈ కారణంగా దాదాపు 1/2 గంట పాటు కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుండడంతో భక్తులు కాస్త ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. వచ్చే డ్రైవర్లకి ఘాట్ రోడ్డు మీద అవగాహన లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.